పరశురామ అవతారం. గణపతి భార్గవరామును ఒడిసిపట్టు వినే గిరగిరా తిప్పాడు. పరశురాముడు భయంతో ఉనికిపోయాడు. శివభక్తుడు గనక అతన్ని వదిలిపెట్టాడు వినాయకుడు. తన ప్రతాపం గణపతి ముందు వెలవలపోయిందని సిగ్గుపడ్డాడు పరశురాముడు. కోపోద్రిక్తుడైనాడు. పరశువుని వినాయకుడిపై ప్రయోగించాడు. అది శివదత్తమైన ఆయుధం అని తెలుసుకుని గణపతి తన ఎడమ దంతంతో దాన్ని అడ్డుకున్నాడు. అప్పుడు దంతంలో కొంత భాగం విరిగిపోయి చిన్న ముక్క మాత్రం మిరిగింది. ఇంతలో శివుడు పార్వతి మందిరంలోంచి బయటకు వచ్చి కుమారస్వామి వల్ల జరిగింది తెలుసుకుని పార్వతీకి పరశురాముడిపై కోపం వచ్చింది. మీ ప్రీశిష్యుడు ఇచ్చే గురుదక్షిణ ఇదేనా అని శివుణ్ణి ఆక్షేపించింది. శివుడు మౌనంగా ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయానికి భూలోకం నుండి రాధామాధవులు శివుణ్ణి దర్శించడం కోసం అక్కడికి వచ్చారు. మాధవుడు విషయం గ్రహించి పార్వతి కోపం తగ్గించి ఆమెను స్తుతించాడు. లోకమాత, ఇక నుండి నీ కుమారుడు వినాయకుడు ఏకదంతుడనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు. భవిష్యత్తులో బ్రహ్మముఖంగా వెలుగుతుంటాడు అని పలికాడు మాధవుడు. అంతట తన పాదాలపై వ్రాలి ఉన్నటువంటి పరశురాముణ్ణి పార్వతి లేవనెత్తి మన్నించింది. వినాయకుడు పరశురాముడు ఎప్పటిలాగే స్నేహితులైనారు. పరశురాముడు పార్వతీ పరమేశ్వరులకు రాధామాధవులకు నమస్కరించి వారి దీవెనలు పొంది తిరిగి తన ఆశ్రమానికి వచ్చాడు. కార్తవీర్యార్జునుని పరశురాముడు వధించినట్లు తెలుసుకుని యమదగ్ని మహర్షి చాలా విచారించాడు. కుమారా, తొందరపాటుతో కూడని పని చేశావు. ప్రభువును వధించడం బ్రాహ్మణ్ణి చంపిన దానికన్నా ఎక్కువ పాపం. ఇక పాపం పోవాలంటే నీవు తీర్థయాత్రలు చేయాలని అన్నాడు యమదగ్ని పరశురాముడితోటి. తండ్రి ఆజ్ఞ ప్రకారంగా పరశురాముడు సకల తీర్థాలు సేవించి వచ్చాడు. తరువాత ఒకనాడు పరశురాముడి తల్లి రేణుక నీళ్లు తేవడానికే నదికి వెళ్ళింది. అప్పుడక్కడ చిత్రంధుడనే గంధర్వుడు గంధర్వ కాంతలతో జలక్రీడలు ఆడుతున్నాడు. అద్భుతమైన అతని సౌందర్యాన్ని ఆ వినోద క్రీడను చూస్తూ రేణుక కొంతసేపు అక్కడే ఉండిపోయింది. తరువాత తెలివి తెచ్చుకుని, అమ్మో చాలా ఆలస్యం చేశానని కలవరపడుతూ నీళ్లు తీసుకుని ఆశ్రమానికి వచ్చింది. భార్య నదికి వెళ్లి ఆలస్యం చేయడానికి కారణమేమిటో జమదగ్గిని ముని దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. కోపం తెచ్చుకుని కుమారులను పిలిచాడు. మీ తల్లికి చిత్తం చెలించింది, తక్షణం ఆమెను చంపివేయండి అని ఆజ్ఞాపించాడు. కానీ తల్లిని చంపడానికి వారు అంగీకరించలేదు. అప్పుడు జమదగ్గిని పరశురాముణ్ణి చూసి, రామా, నీ అన్నలు నా ఆజ్ఞ ఉల్లంఘించారు. నీవేనా తల్లిని, నీ అన్నలను వధించి నాకు సంతోషం కలిగించు అన్నాడు. పరశురాముడు తల్లిని అన్నలను చంపడానికి చేతులు రాక ఒక్క క్షణం మనసులో బాధపడినప్పటికీ వెంటనే పితృవాక్య ప్రభావాలన ముఖ్యమనుకుని ధైర్యం తెచ్చుకుని తన గండ్రగడ్డలతో తల్లిని అన్నలను చంపివేశాడు. జమదగ్ని సంతోషాన్ని అంతులేదు. కుమారా, నా ఆజ్ఞ శిరసా వహించావు. ఎవరూ చేయని సాహసం చేశావు, మెచ్చాను. వరం కోరుకో, ఏం కావాలో ఇస్తానన్నాడు. అప్పుడు భార్గవరాముడు తల్లిని అన్నలను బ్రతికించమని కోరాడు. జమదగ్ని అలానే తన దివ్యశక్తితో రేణుకను చనిపోయిన కుమారులను బ్రతికించాడు. అలా ఉండగా ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో కార్తవీర్యుడు కుమారులు జమదగ్ని ఆశ్రమానికి వచ్చారు. పరశురాముడు తమ తండ్రిని చంపినందుకు వారి గుండెలో బగబగ పగ మండుతోంది. పగ తీర్చుకోవాలన్న సంకల్పంతో రేణుకు అడ్డుపడుతున్న జమదగ్నిని పట్టుకుని దారుణంగా ఆయన తల నరికివేశారు. శిరస్సు తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు రేణుక అరణ్యమంతా మారు మృగేలా పెద్ద పెట్టిన ఏడవసాగింది. రామా, రామా, ఎక్కడున్నావురా, ఘోరం జరిగిపోయింది, రక్షించరా అని పదే పదే కేకలు పెట్టింది. ఆ అరుపులు విని పరశురాముడు జరిగింది తెలుసుకున్నాడు. అమ్మా, దుఃఖించకు, నేను ఆ దురాత్ములను సంహరించి నాన్నగారి శిరస్సు తీసుకుని వస్తాను. అప్పటిదాకా తండ్రి కళేబురాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు. రాజులు అధికార మదోన్మత్తులు, వారి మదం అణిచివేస్తాను. రామా, రామా అంటూ నీవు నన్ను 20 సార్లు పిలిచావు. ఒక్క కార్తవ్యుడి వంశాన్నే కాదు, 21 సార్లు భూమి మీద గల రాజులందరినీ సంహరించి రాజకులాన్నే లేకుండా చేస్తానమ్మా. వారి రక్తం పితృదేవతలకు తర్పణం విడుస్తానమ్మా. దిగులు పడగానే తల్లికి ధైర్యం చెప్పి అగ్రహోద్రుకుడే కోపంతో పరశువు ధనుర్బాణాలు తీసుకుని వెళ్ళిపోయాడు. కార్తవీర్యార్జుని యొక్క కుమారులను చంపివేసి మహిష్మిదీయ నగరాన్ని కాల్చివేశాడు. తండ్రి శిరస్సును తెచ్చి కళేబురానికి అతికించాడు. తర్వాత పరశురాముడు శత్రువులపై పగతో 21 మార్లు భూమండలం అంతా తిరిగి రాజు అన్న ప్రతివాణ్ణి పట్టి చంపాడు. కొందరు రాజులు మాత్రంగా గాజులు తొడిగించుకుని శీల మధ్య ఉండిపోయి పరశురాముడి కంటపడకుండా ప్రాణాలు కాపాడుకున్నారు. అలా నశించిపోకుండా నిలిచి ఉన్న రాజవంశాల్లో దశరథ మహారాజు వంశం ఒకటి. ఆ విధంగా భార్గవరాముడు శత్రువులన్నీ నిర్మూలించి వారి నెత్తురు భూమి మీద ప్రవహింపజేశాడు. ఆ రక్తాన్ని 5 మడులుగా ఏర్పాటు చేసి రాజరక్తంతో పితరులకు తర్పణం విడిచాడు. ఈ 5 మడుగులది సెమ్మంత పంచకం అని పేరు.
ఆ తరువాత ద్వాపరయుగంలో ఈ సమంతక పంచకము సమీపంలోనే కౌరవులు పాండవులు ఘోర సంగ్రామం జరిగింది. తండ్రి శిరస్సు తెచ్చి ముండానికి అతికించిన తర్వాత పరశురాముడు గొప్ప యజ్ఞం చేశాడు. దాని మహిమ వల్ల జమదగిన మళ్ళా బ్రతికాడు. కుమారుని ఆశీర్వదించి రేణుకుతో సహా స్వర్గానికి వెళ్ళిపోయాడు. సప్త ఋషుల్లో ఒకడుగా ఆకాశం వెలుగొందాడు. చిరంజీవి క్షాత్ర తేజస్సుతో పాటు ఉట్టిపడుతూ ఉండే పరశురాముడి మహిమలు తెలిసే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అనేక యాగాలు చేసి భూమండలమంతా వశపరుచుకుని దాన్ని కశ్యపుడికి దానం ఇచ్చాడు. భూమి యావత్తు కశ్యపుడి ఆధీనం అయినందున భూమండలానికి కౌశ్యపి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత కశ్యపులు భూమిని పరశురాముడి వలన చావకుండా మిగిలిన రాజులకు అప్పగించాడు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణు శ్రీరాముడిగా అవతరించి శివధనస్సును విరిచివేసి సీతాదేవిని పెళ్ళాడాడు. ఆ సంగతి తెలిసిన పరశురాముడు ఉగ్రుడైనాడు. తన గురువు ఆరాధ్య దైవము అయిన శంకరుడు ధనస్సు విరిచివేయడం అవమానంగా భావించాడు. సీతను పెళ్ళాడి అయోధ్యకి తిరిగి వస్తున్న శ్రీరాముడిని పరశురాముడు ఎదిరించాడు. ఓయి బాలక, నీవు శివధనస్సు విరిచివేశావని విన్నాను. ఏదైనా ధనస్సు ఒక్క మారు ఎక్కుపెట్టు, చూద్దాం నీ బలమెంతో అని తన ధనస్సు రాముడికిచ్చాడు. అప్పుడు బాలుడైన శ్రీరాముడు ఆ దివ్య ధనస్సును అవలీలగా ఎక్కుపెట్టి పరశురాముడి శక్తిని హరించి వేశాడు. శ్రీరాముడు విష్ణుమూర్తి అని గ్రహించి పరశురాముడు తేజోవిహీనుడే, గర్వం విడిచిన వాడే శ్రీరాముడికి తల వంచాడు. తన లోకంలోకి వచ్చిన పని అయిపోయిందని గ్రహించి తపస్సు చేసుకోవడానికి మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయాడు పరశురాముడు. ద్వాపరయుగంలో భీష్ముడు కర్ణుడు మహానుభావుడైనటువంటి పరశురాముడికి శిష్యులై ఆయన వద్ద శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకుని కృతార్థులైనారు. వచ్చే మన్వంతరంలో పరశురాముడు సప్త ఋషుల్లో ఒకడే భాషిస్తాడు. ఓం తస్సత్.